ఈసరా సూపరింటెండెంట్ రమణ అవుట్ పేషెంట్ రావడానికి ఇది ఎందుకు అడ్డం వేసినారు చీటీలు రాసి ఇట్లా అవతల పోతారు వీళ్ళు చీటీలు ఇక్కడ చీటీలు రాసి ఇచ్చేసి పోతున్నావా బయట పెట్టలేదా బయట లేదు ఎన్ని రాసినారు ఇప్పటికి ఓపీలో ఏమా ఇప్పుడు 20 నిమిషాలు వచ్చి ఇప్పుడు 20 నిమిషాలు ఏం పని ఉంటదే నీకు ఏం చేస్తారా మీ సూపరింటెండెంట్ వచ్చినా సూపరింటెండెంట్ డాక్టర్ లేరమ్మా ఎన్ని రోజులు పెట్టినారు లీవ్ ఆఫీషియల్ గా లీవ్ ఇచ్చినారా లీవ్ లెటర్ ఇచ్చేసి పోయినా యువర్ హూస్ టేకింగ్ హూస్ ఇన్చార్జ్ నౌ మీరున్నారా కమ్ గెట్ ది రిజిస్టర్ ఒకరి రాసి పంపించడానికి 20 నిమిషాలు అర్ధ గంట ఎందుకు తీసుకుంటానో అవును దానికి ఏమైతే అది ముందు రాసి అప్పుడే సీల్ కొట్టియొచ్చు కదా వాళ్ళు అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తానా అంటున్నారు డాక్టర్ పద్మావతి She's kept leave అంటే మరి 9th ప్రెజెంట్ ఎందుకు ఉంది నేను బై మిస్టేక్ నాది సెకండ్ మై వన్ సర్ బై మిస్టేక్ నేను నా సైన్ పైకి వెళ్ళాను సర్ నేను నా సైన్ పైకి వెళ్ళాను సర్ సైన్ చేసుకుందాం అంటే మాట్లాడుతున్నాం సర్ సడంగా మేడం ఫస్ట్ సైన్ చేశారు నేను అవును అది మళ్ళీ కొట్టేనైనా కొట్టేలే కదా రెండు సంతకాలు ఎట్లా పెడతారు కొట్టే సర్ దిస్ ద లీవ్ లెటర్ పీడియాట్రిషన్ యువర్ గుడ్ నేమ్ సార్ నజీర్ సార్ నజీర్ ఎప్పుడు జాయిన్ అయినండి మొన్న మొన్న మీటింగ్కి రాలేదే వచ్చారా మీరు ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఎన్ని ఎన్ని అటెండ్ అయినారు ఓపీసీ రోజు నిన్న నిన్న 48 డైలీ ఓపీసీ ఎన్ని వస్తున్నాయి ఒక నిమిషం ఇద్దరు కలిసి చూస్తారు ఏంటి సార్ ఎందుకు రాలేదు ఈరోజు ఎంతమంది లీవ్ పెట్టారండి ఎవరు వెంకటేష్ సార్ పద్మలత డాక్టర్ ఇద్దరు ఇద్దరు పెట్టారు వెంకటేశ్వరాది సారు లీవ్ పెట్టిపోయినాడా అన్నారు పేపర్ ఇచ్చాడా సో యువర్ సెల్ఫ్ విజయలక్ష్మి మాధవి ఫీల్డ్ వర్క్ లో ఓడి ఎందుకు పంపిస్తారండి మండే ఫ్రైడే మాత్రం ఇక్కడ వేసారు సార్ మిగతా రోజులు కూడా పిహెచ్సిలోకి వెళ్తుందా నజీర్ ప్రజెంట్ ఉమాదేవి నేను వెళ్తానులేండి అన్ని చోట్ల నేను వెళ్తాను క్యారీ తీసి బుక్స్ క్యారీ తీసి బుక్స్ యావరేజ్గా ఎంతమంది 600 మంది వస్తున్నారా పర్ డే మీరు టెలిమెడిసిన్ ద్వారా ఎన్ని ఎన్ని పంపిస్తున్నారు మీ దగ్గర నుంచి పంపిస్తున్నారా అర్బన్ హెల్త్ సెంటర్స్ నుంచి మీ దగ్గరికి రారా టెలిమెడిసిన్స్ కూర్చో నడుముకు తగిలిందా వారం ఏంది వచ్చినావా ఎక్స్రే మిషన్ చెడిపోయిందా వన్ మంత్ నుంచి ఎక్స్రేస్ చేయడం కదా అవును మొన్న లాస్ట్ టైం మీటింగ్ పెట్టుకొని కాల్ ఫాడ్ చేసుకొని దాన్ని తెప్పిమని చెప్పినాం కదా రిపేర్ చేయడం ఏదో ఒకటి రిపేర్ కావడం లేదు సార్ అది సదరంలో ఎన్ని ఇస్తున్నారమ్మా డైలీ ఎన్ని వస్తున్నాయి మీ దగ్గర విజువల్ ఇంపేర్డ్కి వీక్లీ 15 సదరన్ ఓపెన్ చేసిన షో మీ ద బుక్ ఎగ్జాక్ట్లీ మనకి ఎంతమంది వస్తున్నారు అనేది బుక్ ఉంటుంది కదా మేడమే లేదన్నప్పుడు మేడం ఏమని చూస్తుంది ఎవరు ట్యూస్డే వస్తుందా ఐ అండర్స్టాండ్ ట్యూస్డే వస్తూ ఉంటే మరి బుక్ ఎందుకు మెయింటైన్ చేయాలా అంటే చేయటం లేదు ఆమె ఎందుకు బుక్ తీసుకుపోతుంది మన హాస్పిటల్ బుక్ మా పేషెంట్ రిజిస్టర్ లేకుండా ఏ విధంగా తీసుకుపోతుంది ఆమె అంటున్నాను ఎట్లుంటది కాల్ యువర్ డాక్టర్ నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నాను మేడం సదరన్ పేషెంట్స్ మన దగ్గరికి ఎంతమంది వచ్చినారు ఓపీ పేషెంట్ లిస్ట్ లేదు మన దగ్గర అంటే నేను చేద్దామని నా దగ్గర తీసుకొచ్చాను తీసుకోవడం కాదు కదా మేడం ఎంతమంది ఉన్నారనేది తెలియదు కదా ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాకు ఏం తెలుస్తుంది రోజుకి ఎంతమంది వస్తున్నారండి యావరేజ్గా ఒక 10-11 మెంబర్స్ అట్లా వస్తారు సార్ రోజుకు 10-11 ఓకే 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 ఆ రిజిస్టర్స్ ఇక్కడే మెయింటైన్ చేయండి మీరు తీసుకోకపోతే ఎట్లా చేస్తుంది మాకు ఓకే సార్ రైట్ మేడం మేడం అమ్మానండి అదే మీ హాస్పిటల్కి ఇన్స్పెక్షన్ వచ్చిన మీరు ఏదో పని మీద వెళ్ళిపోయారంట ఈరోజు సెలవు పెట్టారు వన్ ఇష్యూ మన దగ్గర హాస్పిటల్ దాంట్లో ఫండ్స్ ఎంత ఉన్నాయి మేడం హెచ్డిఎఫ్సి మాత్రమే ఉన్నాయి సార్ ఆరోగ్యశ్రీలో ఉన్నాయి ఆరోగ్యశ్రీ డాక్టర్స్కి వస్తుంది కార్యకల్పంలో 1 లక్ష ఉంది సార్
ఇప్పుడు ఎక్స్రే మిషన్ చెడిపోయిందంట. దానికి ఎంత అవసరం అవుతుంది? మన దగ్గర హెచ్డిఎస్లో ఉందా, నా గ్రాంట్ ఏమని ఇవ్వాలా? సో రెజల్యూషన్ పాస్ చేసుకొని నా దగ్గర తీసుకున్నాను మేడం, నా గ్రాంట్ ఇస్తాను. సరే, మీరు ఏమేమి అవసరమవుతాయో ఎక్విప్మెంట్కి సంబంధించి అవన్నీ రెజల్యూషన్ చేసుకొని నా దగ్గర తీసుకున్నాండి. ఐ గ్రాంట్ దోస్ థింగ్స్. మీరు రాసుకోండి మా లిస్ట్ అవుట్ చేసుకోండి. ఏమైనా బాగలేక వస్తే ఆమె చేయి పట్టుకోపోగా ఆమె ఆన్లైన్ రోజును ఫోన్ చేసి ట్రీట్మెంట్ అడుగుతా ఉంది. డెటక్ట్రాన్ ఇచ్చానండి, డెటక్ట్రాన్ ఇచ్చాను. ఇప్పుడు ఇది ఇంకా నెక్స్ట్ ఏమి వెళ్ళాలని చెప్పేసి ఆమె చెప్పాలి. చేయి కూడా పట్టుకోలేదు. కనీసం ఎవరు నీరజ, నీరజ కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా, ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వలేదు ఆమె. ఏమైంది వచ్చింటే మొనికి బీపీ 225-250 వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు ఆమె దగ్గరకు వచ్చాను. ఈయన ఆల్కహాల్ వదిలిపెట్టడం వల్ల అట్లా వచ్చింది అది ఇదేనండి. మనం చెప్తే ఆమె సజెస్ట్ చేసి వేరే డాక్టర్కి ఫోన్ చేసి ఆ టైంలో చేయి కూడా పట్టుకోలేదు మేము. ఆ రోజు రెఫర్ రాసింది మేడం. ఏ దేన్ని బేస్ చేసుకొని రెఫర్ చేస్తున్నారు మేడం? మీరు ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వలేదు, మీరు చేయలేదు. మీరు చూడండి ఒకసారి. ఆమె నీరజ మేడం హెడ్ఫోన్స్ పెట్టుకుంటే వాట్ ఐ ఫౌండ్ ఈజ్ 20 మందికి రోజు కుక్కడెట్స్ వస్తున్నారంట సార్. స్ట్రే డాగ్స్, స్ట్రే డాగ్స్ అంతా మనం ఏదో పెట్టుకున్నారు కదా, ఒకటి పెట్టుకున్నాం ఒకసారి అన్ని పట్టించి పంపించాం. ఎక్కువ పట్టి తొంటి నాకు ఇప్పటికి 6 కేసులు ఎదురైనాయి, నాకే ఎదురైనాయి కుక్క కట్స్. ఇది బ్లడ్ స్టోరేజా? ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మేడం? అయితే చెప్పాలంటే ఐడియా లేదు సార్, ఫీల్డ్ వర్కే చూస్తున్నాము. మీరు టెలిమెడిసిన్ అడిగారన్నారు అన్నట్టు వచ్చాను సార్. టెలిమెడిసిన్ మీరు చూస్తారా? అంటే అర్బన్ మా ఏఎన్ఎఫ్ చూస్తారు సార్. ఎన్ని ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? రికార్డు తీయండి, స్టాక్ రిజిస్టర్ది. మీకంతా రెడ్ క్రాస్తోనా అటాచ్మెంట్? దీస్ ఆర్ ద స్టాక్ అవైలబుల్. ఈరోజు ఎందుకు రాలే? సెకండ్ సాటర్డే. సెకండ్ సాటర్డే మీది హాలిడేనా? ఎమర్జెన్సీ సర్వీస్ ఏముంది? ఇది రిజిస్టర్ బుక్, ఇది మా రిజిస్టర్ తీసుకో. అటెండెన్స్ రిజిస్టర్ తీసుకోండి. లెటర్ పెట్టినాడా, లీవ్ లెటర్ ఇచ్చినాడా? మన ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఏముంటుంది? సాటర్డే సండే కూడా ఉంటుందా? ఎవరో ఒకరు సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ డిస్ చేసుకోరు. యా గుడ్ గుడ్ గుడ్. రైట్ నౌ ఐ మీన్ మీ సిహెచ్సిలోకి సడన్ ఇన్స్పెక్షన్ వచ్చాను. సో 2-3 ఇష్యూస్ టు బి అడ్రస్డ్ ఇక్కడ. ఒకటి, ఎక్స్రే పనిచేయటం లేదు ఫ్రమ్ ఆగస్ట్. మీకు మల్టిపుల్ రిమైండర్స్ పెట్టారంట. చెప్పినా సార్, నేను నిన్న కూడా పద్మాతో మాట్లాడాను సార్, సూపరింటెండెంట్ కూడా. ఏమంటారు సార్, ఇది మన కమిషనర్ నుంచి వాళ్ళు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నేను చెప్పినాను సార్, ఆల్రెడీ నోటీస్ పోయింది. ప్లస్ ఇంకోటి ఏమంటే సార్, నేను అమ్మాయికి చెప్పినాను, మీరు ఎవరన్నా సార్ మన రిక్వెస్ట్ చేసుకుని టెంపరీగా ఏమన్నా డొనేషన్స్ కూడా రిక్వెస్ట్ చేయమని చెప్పినా సార్. నేను హెచ్డిఎస్ అమౌంట్ ఉంది సార్, హెచ్డిఎస్ లో 0 అమౌంట్ అంట. ఉంది సార్, ఉంది సార్. వాళ్ళ దగ్గర లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే డిసెచ్ఎస్ కంట్రోల్ పెట్టింది సార్ హెచ్డిఎస్ అమౌంట్. తమరు రెజ్యులేషన్ రాసి పంపిస్తే నేను అమ్మాయికి చెప్పినాను సార్. నేను ఒక పని చేస్తాను, నేను ఫస్ట్ వాట్స్ ద ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఐడెంటిఫై చేసాము కూడా వచ్చినాను సార్. మీరు రెజ్యులేషన్ రాసి చేస్తే సార్ ఏమేమి కావాలనేది నేను వచ్చేస్తాను. అండ్ దేర్ ఆర్ సమ్ లీకేజెస్ ఆల్సో. మొత్తం హాస్పిటల్లో ఒక 4-5 ప్లేసెస్ లో లీకేజెస్ ఉన్నాయి. ఇది ఎందుకు డ్యామేజ్ అయిందంటే ది మెయిన్ రీజన్ వచ్చి ఎలకలు కొరకడం అంట, రాట్స్. సో మీరు, నేను ఈరోజు చూసి వెళ్తున్నాను, మీరు మండే అట్లా రండి. నేను మండే కూడా నేను ఒక మీటింగ్ కమిట్ చేస్తాను. రెజల్యూషన్ లో మీరు మ్యాటర్ మీరు ఆర్డర్ ఇవ్వండి సార్, రాసేసుకోండి. మినిట్స్ నాకు పంపించేస్తే నేను నాది అమౌంట్ తో ఇచ్చేస్తాను సార్. లేనట్టు నేను పైనుంచి నేను మళ్ళీ పర్సూ చేస్తాను సార్. ఇప్పుడు ప్రియారిటీ అయితే ఎక్స్రే ఫ్రమ్ ఆగస్ట్ ఇట్స్ నాట్ వర్కింగ్ కాబట్టి స్కానింగ్ వస్తుంది. అమ్మాయికి చెప్పినా సార్, నిన్ను కూడా మాట్లాడిన సార్ అమ్మాయితో మొన్న. సరే సార్, ఐ స్పీక్ యూ వాట్ ఆర్ ఆల్ ఇష్యూస్ అని నేను రెజల్యూషన్ చేస్తాను. తప్పకుండా సార్, మీరు రెజల్యూషన్ రాసేస్తేనే నేను ఫాలో అప్ చేస్తాను సార్. అమౌంట్ ఇచ్చి అమౌంట్ వాళ్ళ దగ్గర లేదు సార్, ఇప్పుడు మా దగ్గర పెట్టారు సార్. ఓకే, ఫైన్ ఫైన్.
కమిషనర్ గారు, మన ఇంజనీర్స్ ఉంటామని వాట్స్ లీకేజెస్ అరెస్ట్ వాట్స్ ఎస్టిమేషన్ రిక్వైర్డ్ అని కూడా సరే మండే వీల్ కాల్ ద ఫర్ ద మీటింగ్ కాల్ ఫర్ అది సరే మేము ఎస్టిమేట్ చేస్తారు అంటే మండే మన మీటింగ్ టైం కల్లా ఎంత అవుతుంది అనేది అన్న చెప్పాలి కదా హెచ్డిఎస్కి. సో కాల్ ఫర్ మండే మీటింగ్ మండే 11 o'clock అట్లా కాల్ ఫర్ చేయండి అందరూ వీళ్ళందరూ. నిమ్మా జ్వరమా? స్వాబ్ చేసినారా? కరోనా ర్యాపిడ్ కిట్ చేశారు కదా? చేశారమ్మా? నెగిటివ్ వచ్చిందా? ఎక్కడ ఉంటావు? ఏం నీళ్ళు నీళ్ళు తాగా మామూలుగా సీజనలా? నీకేందమ్మా నీకేమైందమ్మా? పేషెంట్ సార్, అనేమియా అని తీసుకొచ్చినారు. 4.6 ఉంది సార్ హెచ్బి, 2 పాయింట్లు ట్రాన్స్ఫ్యూజన్ అయింది. రేపు మళ్ళీ రిపీట్ హెచ్బి చేయించినాక అవసరం అయితే ఇంకో పాయింట్ పెడతాం. క్యాన్సర్ పేషెంటా? ఏ క్యాన్సర్? సర్విక్స్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. కనపడుతుంది మా చూశాను. మీరేనా క్లీనింగ్ లేబర్? ఇదేం కళ్ళకు కనపడలేదా? ఇప్పుడు వేసినారు అది? కాదు కదా. మరి 10 మంది ఉంటే ఏం చేస్తున్నారు? ఎంతమంది మేల్, ఎంతమంది ఫీమేల్ ఉన్నారు? ఏంది ఇదంతా ఇక్కడ పిచ్చింగ్ మెటీరియల్ అంతా ఇక్కడ ఎందుకు వేస్తున్నాడు? ఎవరిది కాంట్రాక్టర్ వచ్చినాడా? అంటే నేను వచ్చిన రోజేనా కనపడేది? ఎవరు కాంట్రాక్టర్? పేరు పేరు నీ పేరు కాదు కాంట్రాక్టర్, ఏజెన్సీ పేరు? ఏజెన్సీ ఏమో సార్, లక్ష్మీ మాకు పని చెప్తుంది. ఆయన పేరు పంపిస్తారు. ఆర్ దే వర్కింగ్ కండిషన్? మరి ఏంది అట్లున్నాయి? తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఇవి కాదు కదా. ఏంటివి ఇవన్నీ? ఎందుకు పెట్టినారు? దీంట్లో ఎందుకు పెట్టినారు? ఇది ఎన్నాళ్ళ నుంచి పని చేయకుండా ఉంది? ఇది ఎన్ని రోజుల నుంచి పని చేయకుండా ఉంది? హూజ్ లుకింగ్ ఆఫ్టర్? గాలి లేదు, ఏంది లేదు. ఎవరు దీని ఇన్ఛార్జ్ ఎవరు? ఎవరు దీని ఇన్ఛార్జ్ ఎవరు? మన మన హాస్పిటల్లో మనకు ఒక ప్రాపర్టీ వచ్చిందంటే ఎవరి పర్మిషన్తో వచ్చింది? ఎవరు దీన్ని చూసుకుంటున్నారు? ఎవరిది ఇది? అవును, ఏం ఏం చేశాను పెడుతున్నాడు? అది సరే, ఎవరి కంట్రోల్లో ఉంది అంటున్నాను? ఏ డిపార్ట్మెంట్ కంట్రోల్లో? మన మన దాంట్లోకి మన ప్రిమిసెస్లోకి కూడా వచ్చి పెడుతున్నాడు అంటే ఎవరో సమ్మన్ హ్యాస్ టు బి ఇన్ఛార్జ్ కదా. లేదా డిఎంహెచ్ఓ నా డిసిహెచ్ఎస్, రెండే డివిజన్స్ ఉన్నాయి మన దాంట్లో. 104 ఎవరు? 500 హూజ్ ఇన్ఛార్జ్ అండి? వై ఇక్కడ ఎందుకు పెట్టాడో చూడండి. ఇది కూడా అంతే. సరే, అంటే అవును, సరే ఇక్కడ ఎందుకు పెట్టారు? వై ఇట్స్ నాట్ వర్కింగ్? ఎందుకు ఫంక్షనల్ రీస్లో లేదు? బాలసురక్ష అని ముందు జరుగుతుంది సార్, ఇప్పుడు కోవిడ్ వల్ల ఆపినారు. ఎవరు పెట్టారు? ఎవరు డ్రైవర్లు? ఎవరు ఇది? ఎవరు కంట్రోల్లో నడుస్తుంది? కంట్రోల్ అయితే డిఎంహెచ్ఓ సార్ కిందే సార్. అవును, మన 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 ప్రైమసీస్లో ఉన్నప్పుడు మన దగ్గర ఒక రికార్డు ఉండాలి కదా. రేపు పొద్దు నుంచి మన దాని నుంచి ఒక సామాన్లు ఎత్త పోతారు, ఏం తెలుస్తుంది మనకు? ఎవడో ఇన్ఛార్జ్ డ్రైవర్ తెలియక ఏమి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? హూజ్ ద వాచ్మెన్? ఏడి నువ్వేం చేస్తున్నావు? ఈ బండి ఎవరిది? అది కనపడుతుంది. ఎవరు దీని ఎవరు చూస్తా? డ్రైవర్? ఏడి డ్రైవర్? అది ఇప్పుడు ఉన్నారు సార్, బీగాల బండి పెట్టేసి వెళ్ళిపోయినాడు. బీగాల ఎక్కడ దగ్గర పెట్టినాడు? వాళ్ళు ఎవరికి? అది కాదు, కనుక్కో ఎవరున్నారు?